ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. నమస్తే, నేను కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో ఎన్నికల ప్రచారం కేసీఆర్ బయటకు వచ్చిన క్షణాన ఉవ్వెత్తిన ఎగిసి పడుతుంది అని అందరూ ఎదురు చూశారు. అలానే కేసీఆర్ చేయబోయేటువంటి పదునైన విమర్శనాస్త్రాలు కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెడతాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తన వేగం, మాట తీరు, నోటి దురుసుతనం కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి కొంప ముంచేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నాయంటే అవుననే సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఫలితంగా కేసీఆర్ పైన 48 గంటల పాటు బ్యాన్ విధించింది. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనకూడదనేటువంటి ఆదేశాలను జారీ చేసింది. అంత సీరియస్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పని కేసీఆర్ ఏం చేశారు? బీఆర్ఎస్ పార్టీ అధినేతగా, ఆ పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్లో జరుగుతున్నటువంటి తరుణంలో 2 రోజుల పాటు కేసీఆర్ పైన నిషేధం ఎందుకు విధించారు? ఈ అంశాన్ని మనం విశ్లేషిద్దాం. అలానే ఒకే రోజు కేసీఆర్కి 2 ఎదురుదెబ్బలు అనేటువంటి రీతి ఈరోజు తెలంగాణలో కనిపిస్తుంది, వినిపిస్తుంది. సో అది కూడా ఏంటో పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఈరోజు డేట్తో రిలీజ్ అయినటువంటి ఆర్డర్ ఇది. దీన్ని కాంగ్రెస్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ 6వ తేదీన ఒక ఫిర్యాదు రూపంలో ఎన్నికల కమిషన్కి అందించారు. కేసీఆర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకి సంబంధించి, అంటే కొన్ని వ్యాఖ్యలు దురుద్దేశపూరితంగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, అలానే ప్రజలను కూడా కించపరిచే రీతిలో ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో నిరంజన్ దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదుని అందించారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఒక స్క్రూటినీ జరిపింది. స్క్రూటినీ జరిపిన తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఈ ఆర్డర్ ఎందుకని, అసలు ఏమన్నారు, ఎందుకని నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ఇక్కడ కనుక మనం పరిశీలించి చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించినటువంటి ఒక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అలానే అక్కడ మాట్లాడినటువంటి మాటలు అత్యంత వివాదాస్పదమైన మాట్లాడినటువంటి మాటని, బీఆర్ఎస్ పార్టీ అధినేతకి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఆయన ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలన జరిపింది. పరిశీలన జరిపిన తర్వాత ఫిర్యాదులో వాస్తవం ఉందని తేలిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రధానంగా ఈ ఫిర్యాదులో ఉన్నటువంటి అబ్జెక్షన్స్, ఏం మాటలు మాట్లాడితే ఇంత సీరియస్ అయ్యారు, ఏ కాంగ్రెస్ మ్యాన్ టోల్డ్ టు సెల్ నిరోజ్ అండ్ పాపడ్స్ ఫర్ సర్వైవల్ అనేటువంటి, అంటే బతకేందుకు నిరోధులను అప్పడాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటి మాట ఒక కాంగ్రెస్ మ్యాన్ చెప్పారు, కాంగ్రెస్కి చెందినటువంటి నాయకుడు చెప్పారని కేసీఆర్ గారు తన ఉపన్యాసంలో భాగంగా, మీడియాతో ఇంటరాక్షన్లో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు, దీనిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలానే కాంగ్రెస్ నాయకుల్ని ఉద్దేశించి ఆయన చేసినటువంటి, ఉపయోగించినటువంటి కొన్ని పదాలు, లత్ కోర్స్ అనేటువంటి పదం ఉపయోగించారు. అలానే చవట దద్దమ్మలు అనే పదం ఉపయోగించారు. పక్కా చవటలు, దద్దమ్మలు, చేతకాని చవటలు, ఇలాంటి పదాలన్నీ కూడా ఉపయోగించారు. వీటన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా పరిగణించింది. దీనికి సంబంధించినటువంటి అధ్యయనం, అంటే ప్రత్యేకంగా అధికారుల బృందంతో ఈ క్రిటిసిజంకు సంబంధించినటువంటి నివేదికను తెప్పించింది. స్థానిక ఎన్నికల అధికారుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్, ఇది ఖచ్చితంగా కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది, కేసీఆర్ పరిధి దాటి మాట్లాడారు అనేటువంటి రీతిలో ఎన్నికల సంఘం ఒక కన్క్లూజన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బాన్స్వాడ్లో జరిగినటువంటి సభ కావచ్చు, గతంలో కేసీఆర్కి సంబంధించి ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, వీటన్నింటినీ కూడా ఇందులో జోడించారు. సో ఈ మొత్తం కూడా ఒక ఎలాబొరేటెడ్ రిపోర్ట్ రాసి కేసీఆర్ మాట తీరుని కొంత సీరియస్గా పరిగణిస్తూ ఇక్కడ ఒక నిర్ణయం అనౌన్స్ చేసింది. ఇన్ కనెక్షన్ విత్ ఆన్ గోయింగ్ ఎలక్షన్స్ ఫర్ 48 అవర్స్ ఫ్రమ్ 8 PM ఆన్ 1 May 2024, అంటే ఈ May 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా కేసీఆర్ పైన ఆంక్షల్ని విధించింది. అంటే దాదాపు నిషేధాన్ని, 2 రోజుల పాటు నిషేధాన్ని, ఏ విధమైనటువంటి ప్రచారంలోనూ ఆయన పాల్గొనకూడదు అనేటువంటి నిషేధాన్ని ఎన్నికల కమిషన్ విధించింది. దీంతో కేసీఆర్ కూడా ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ మాండలికాన్ని అర్థం చేసుకోలేక ఈ పదాలకి ఏదో విపరీత అర్థాలు తీశారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కూడా ప్రాబ్లం ఉంది. దానివల్లనే ఎన్నికల సంఘాన్ని మిస్లీడ్ చేశారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారనేటువంటి మాట కేసీఆర్ గారు చెప్పారు. అంటే అధికారానికి దూరం అయినా కానీ తెలంగాణ మాండలికం పైన ఇంకా కొంత రీసెర్చ్ చేస్తున్నట్టుగా కేసీఆర్ గారు మనం అర్థం చేసుకోవాలి. చవటలు, దద్దమ్ములు అనే పదాలకి కొత్త వ్యుత్పత్తి అర్థాలని ఆయన చెప్తారేమో చూడాలి. సో
అందుకనే ఈ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ కూడా తన తీవ్ర అసంతృప్తిని కేసీఆర్ గారు వ్యక్తం చేశారు. ఇక ఇది ఒక దెబ్బ, ఎదురు దెబ్బ అనుకుంటే కనుక కేసీఆర్ గారికి మరొక ఎదురు దెబ్బ, పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఈరోజు రాజీనామా చేశారు. కొన్ని గంటల క్రితం తన రాజీనామా పత్రాన్ని ఇంద్రకరణ్ రెడ్డి కేసీఆర్ గారికి పంపించారు. వన్ సెంటెన్స్, ఓన్లీ ఒకే ఒక్క సెంటెన్స్తో ఆయన ఈ లేఖ రాశారు. గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. సో ఆయన తీసుకున్న గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే, కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి ఎవరెవరినైతే టీఆర్ఎస్లోకి అప్పుడు లాక్కొచ్చారో బీఆర్ఎస్గా మారిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆయా పార్టీలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నట్టుగా, అంటే టీడీపీలోకి ఎవరు వెళ్ళే ప్రయత్నం చేయకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సింగిల్ సెంటెన్స్లో ఆయన ఇచ్చినటువంటి రిజిగ్నేషన్ మే 1st చేసింది కె చంద్రశేఖరరావు గారు, ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్, ఐఆమ్ హియర్ విత్ రిజైనింగ్ ఫ్రమ్ ద బీఆర్ఎస్ పార్టీ ప్రైమరీ మెంబర్షిప్. ఎందుకంటే ఆయన మన ఎలక్షన్స్లో ఓడిపోయారు కాబట్టి ఏ విధమైనటువంటి పదవులు ఇంకా లేవు. అల్లోళ ఇంద్రకరణ్ రెడ్డి, ఫార్మర్ మినిస్టర్ తెలంగాణ నిర్మల్, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత ప్రాబల్యం ఉన్నటువంటి నాయకుడు, దాదాపు 30 పైగా రాజకీయం నడిపినటువంటి వ్యక్తి, అటు తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నాయకుడు, బీఆర్ఎస్ పార్టీలో అంటే టీఆర్ఎస్ పార్టీలో కూడా గత ప్రభుత్వాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషించినటువంటి నాయకుడు. సో ఈయన పార్టీ మారడం వలన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలకి సంబంధించి ముఖ్యంగా లోక్సభ ఎలక్షన్స్లో ప్రభావం ఎక్కువగా కనబడుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఒకే రోజు 2 ఎదురు దెబ్బలు బీఆర్ఎస్ పార్టీకి తగిలాయి. అధినేత కేసీఆర్ ప్రచారానికి రాకుండా 2 రోజుల పాటు నిషేధం విధించింది ఎన్నికల సంఘం. మరోవైపు సీనియర్ లీడర్ పార్టీని వీడి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి, ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా, ఈ ఎన్నికల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.